ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఆంటీ, మేడం నేను చెప్పాను. వదలండి మేడం, వదలండి, వెళ్ళండి. ఏరా, రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కడిని నాన్న అని పిలవమని చెప్పిందా మీ అమ్మ? ఏయ్, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఈ శారీలో? అవును, నేనే. నందు కోసం ఇలా నటిస్తూ నందుని బాగు చేసుకుంటున్నాను. నువ్వు నందుని బాగు చేయడానికి కాదు, నందుని వల్లో వేయడానికి ఇలా మాయలు చేసి నీ పిల్లల్ని కూడా గ్రౌండ్ లోకి దించేసి వాళ్లతో కూడా డ్రామాలు ఆడించేస్తున్నావు. డ్రామాలు ఆడేది నువ్వు, డ్రామా పెళ్లి చేసుకుంది నువ్వు. నందు నమ్మకపోయినా అతని వెంట పడి నరకం చూపిస్తోంది నువ్వు. హేయ్, నందుకి దగ్గర అవ్వాలని నువ్వు ప్రయత్నం చేయడం వల్లే ఈ రోజు నందు ఈ స్టేజ్ లో ఉన్నాడు. అందుకే నిన్ను మా అత్తగారు మెడపట్టి బయటికి తోసేసింది. ఇప్పుడు ఆవిడ్ని పిలిస్తే ఆవిడొచ్చి నీకు చూపిస్తుంది నరకం అంటే ఏంటో. ఏంటమ్మా, ఏంటి హాస్పిటల్లో గొడవ ఏంటి? సిస్టర్, పేషెంట్ మదర్కి ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్పు. నా కొడుకును చూడడానికి వీల్లేదని నీకు చెప్పాను కదా, మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? పో, నీ పిల్లల్ని తీసుకుని బయటికి పో. నీ చూపు తగలడమే మహాపాపం. నీ గాలి సోకితే కోలుకుంటున్న నా కొడుకు నాకు దక్కకుండా పోతాడు. నేను అదే చెప్తుంటే నన్ను కొట్టడానికి మీదకొస్తుంది అత్తయ్య గారు. ఈవిడికి తోడు ఇదిగో ఈ నర్స్ ఒకటి. ఈవిడ గారు ఈ నర్స్ని కూడా మాయచేసి స్వీపర్లా నటిస్తూ మీ అబ్బాయి గారి దగ్గర సెటిల్ అయిపోయింది. నర్స్, ఇదంతా నిజమేనా? నేను వెంటనే డాక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను. మీరు తర్వాత ఆవేశపడండి, ముందు డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మన్నారని మర్చిపోకండి. ఆయన లోపల మీకోసమే వెయిట్ చేస్తున్నారు, లోపలికి పదండి. అంటే నా కొడుక్కి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయనే మీకు సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పదండి. నమస్తే అండి. నమస్తే, కూర్చోండి. డాక్టర్ గారు, నన్ను అర్జెంట్ గా రమ్మన్నారంట. ఏమైంది? నా కొడుకు ఎలా ఉంది? వాడికి ఏమైనా సీరియస్ అయిందా? మీ అబ్బాయి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉన్న మాట నిజమే. ఇప్పుడు అతను చాలా స్పీడ్గా రికవర్ అయ్యాడు, నార్మల్ అయ్యాడు. అవునా? నా కొడుకు నార్మల్ అయ్యాడా? అంటే వాడికి ప్రాణాపాయం తప్పినట్టేనా? మీ కొడుకు మీకు దక్కాలా లేదా క్రిటికల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవాలా అనేది మీ చేతుల్లోనే ఉంది మేడం. ఏమంటున్నారు డాక్టర్? అర్థం కావడం లేదు. మనిషి మనసుకి అతని ఆరోగ్యానికి సంబంధం ఉందని ఎవరైనా చెప్తే మీరు నమ్ముతారా? అంటే మనోవేదంతో ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వాళ్ళ గురించి తెలుసు, ఎందుకు అడుగుతున్నారు ఇలా? కోమాలో ఉన్న మనిషి అయినా సరే చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్ని తన మనసుకు నచ్చినట్లు ఉంచితే ఆ మనిషి చాలా స్పీడ్గా రికవరీ అవుతాడని మీకు తెలుసా? అలాంటివి సినిమాల్లోనే జరుగుతాయి కానీ
సినిమాల్లోనే కాదండి, మీ అబ్బాయి జీవితంలో కూడా అదే జరిగింది. వాట్? ఎస్. నర్స్, ఆ అమ్మాయి పేరేంటి? మేఘనా సార్. మేఘన. ఆ అమ్మాయి మీ అబ్బాయిని టచ్ చేయగానే అతని పల్స్ ఒక్కసారిగా 75కి రీచ్ అయింది. ఏమంటున్నారు డాక్టర్? నమ్మకంగా అనిపించట్లేదు కదా. ఇదిగోండి రిపోర్ట్స్ చూడండి. నిన్న 45 ఉన్న పల్స్ రేటు ఈరోజు నార్మల్కి వచ్చేసింది. ఇది ఆ అమ్మాయి వల్లే జరిగిందని ఎందుకు అనుకోవాలి? మా అబ్బాయి మీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం వల్ల ఇలా జరిగిందనుకోవచ్చు కదా. ఒక విషయం ఆలోచించండి సులోచన గారు, బ్రతకడమే కష్టమనుకున్న మీ అబ్బాయి ఇంత స్పీడ్గా రికవరీ అవుతాడని మేమే ఊహించలేదు, కానీ అయ్యాడు. మీకు మీ అబ్బాయి అంటే చాలా ఇష్టం, మీ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఇష్టం, కాబట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయి మీ అబ్బాయి పక్కన ఉండటానికి మీరు ఒప్పుకోవాలి. కానీ డాక్టర్, చూడండి, మీ ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలీదు, వాటితో నాకు సంబంధం కూడా లేదు. మాకు కావాల్సింది మా పేషెంట్ హెల్త్ సెట్ అవ్వడం, మరి మీకేం కావాలి? మీ అబ్బాయి హెల్త్ సెట్ అవ్వడమా అప్సెట్ అవ్వడమా? మీ అబ్బాయి ప్రాణాలు నిలబెట్టుకుంటారో మీ పంతాన్ని నిలబెట్టుకుంటారో మీరే ఆలోచించుకోండి. ఆ అమ్మాయిని ఇక్కడ ఉంచాలో వద్దో మేము నిర్ణయించుకుంటాం. కానీ ఒక్క విషయం, ఆ మేఘన ఉంటే మీ అబ్బాయి బాగవుతాడని చెప్పగలిగిన నేను తను వెళ్ళిపోతే మాత్రం ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేను. ఆనందం ప్రపంచంలోనే ఎక్కడా ఉండదు, ఒక్క పిట్ట జీవితంలో మాత్రమే ఉంటుంది. నా కొడుకు ఆరోగ్యం కంటే నాకేది ఎక్కువ కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది అత్తయ్య గారు?
నందు దగ్గర ఉండనిచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎటువంటి డిసీజ్ అయినా కూడా మెడిసిన్స్తో మాత్రమే తగ్గదమ్మా, మానసిక స్థితితో కూడా. మా అబ్జర్వేషన్లో తేలింది ఏంటంటే, నందు మనసు నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, తనను వదులుకోవాలనుకోవట్లేదు. నుంచి పిల్లలేమీ తినలేదండి, వాళ్ళకేమైనా తినిపించి 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడవ్వచ్చు, కానీ కొమ్ముల వల్ల ఉపయోగం ఏం ఉండదు. ఎప్పటికైనా చెవులే గొప్పవి. పుట్టినప్పటి నుంచి వాడు నా ప్రేమనే రుచి చూశాడు. ఇప్పటికీ వాడికి అమ్మంటేనే ప్రేమ, ఆ ప్రేమే వాడిని బ్రతికిస్తోంది. And calm and very situationally thinking person. Nenu plan cheyadaniki, plan amalu cheyadaniki, plan lo evaina tappulu jarigithe asalu ee matram shake avakunda chesina pani chusina vallandarki arthamai dorki poyela neela expressions ivvakunda ఎమోషన్స్ కనిపించనివ్వకుండా చెప్పిన పని చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లే ఒక అసిస్టెంట్ కావాలి.
అందుకోసం ఆశిస్తున్నాం. ఐ హోప్ ఐ విల్ ఫైండ్ ద బెస్ట్ వన్. వేసింది ఒక వెదవ్ ప్లాన్, అది కాస్త బూమరాంగ్ అయ్యి మన మొహానికి తిరిగి కొట్టింది. కాదు, నా మొహానికి తిరిగి కొట్టింది. ఎందుకంటే యాక్సిడెంట్ అయింది నా నందుకి, ఏడుస్తుంది నేను. ఏడుస్తున్నా లాభపడుతుంది, లోపల జరిగిన దానికి సంతోషపడుతుంది ఆ మేఘన. అవును, నువ్వు వేసిన ప్లాన్ వల్ల మొత్తం మంచి జరిగింది ఆ మేఘనకి. అదేదో సినిమాలో మహానటి సౌందర్య ఇలాగే గుళ్ళు కడిగేస్తుంటుంది, చేత్తో హారతిచ్చేస్తూ ఉంటుంది, మోకాళ్లపై మెట్లెక్కేస్తూ ఉంటుంది, మార్కులన్నీ కొట్టేస్తుంటుంది. ఇప్పుడు ఆ సినిమానే సేమ్ టు సేమ్ నా లైఫ్లో రిపీట్ అవుతుంది. కాకపోతే నేను సౌందర్యని కాదు, ఆడియన్ని, ఆ మేఘన హీరోయిన్ అయిపోయింది, వాళ్లకు దగ్గర అయిపోతుంది. అసలెంత చెత్త ప్లాన్ ఇది. హలో, చెత్త ప్లాన్ కాదు, చెత్త ఎగ్జిక్యూషన్. ఇది నా ప్లాన్ టార్గెట్ వేరు, నీ కార్పొరేషన్ టార్గెట్ వేరు. నీ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే అసలు విషయమేమీ అర్థం కావటం లేదని నాకు అర్థమైంది. నా టార్గెట్ మేఘన పెయిన్ అయితే నీ టార్గెట్ నందు లవ్. యూ అండర్స్టాండ్ దట్? నా దారిలో నేను ఈ యాక్సిడెంట్ వల్ల కోరుకున్నది ఐ అచీవ్డ్, బట్ యూ ఫెయిల్డ్ ఇన్ యువర్ వే. దట్స్ యువర్ మిస్టేక్. Yes, this is the right expression. You have to maintain this. A సౌందర్య లాగా ఈ మేఘన లాగా నువ్వు పనులు చెయ్యలేకపోవడం నీ ప్రాబ్లం. పగకైనా ప్రేమకైనా కసిగా వర్కౌట్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఆవేశం ఆలోచనని చంపేస్తుంది. నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన అస్సలు లేదు. నెక్స్ట్ టైం నువ్వు నా ఎదురుగా ఇలా స్ట్రాంగ్ ఎమోషన్స్ తోటి, రాంగ్ ఎక్స్ప్రెషన్స్ తోటి కనిపించకు. ఐ డోంట్ లైక్ ఇట్. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఈగో, ఆవేశం కంటే అహం ఇంకా చెడ్డది. బెటర్ అవాయిడ్ ఇట్. గుడ్, నా మాటలు ఫాలో అవుతున్నావు, ఖచ్చితంగా బెటర్ అవుతావు. నీకు చిన్న రిలీఫ్. ఈ పిల్ల రాక్షసులు ఒకరు ఆ తల్లి పక్కనే పడి నందు కోసం ఏడుస్తూ సిచ్యుయేషన్ కి మరింత సానుభూతి వచ్చేలా చేస్తున్నారు. అరే, ఎవరికో పుట్టిన బిడ్డల కోసం నందు గుండె రియాక్ట్ అవ్వడం ఏంటి? నా కర్మ కాకపోతే. ఇప్పుడు పిల్లలు వెళ్ళి మమ్మీ మమ్మీ ఫీజ్ కట్టేనే స్కూల్లోకి అడుగు పెట్టమన్నారు అని క్రైయింగ్ ఎక్స్ప్రెషన్తో చెప్పగానే ఆ మేఘన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకో. పిల్లల భవిష్యత్తు గురించి ఆరాట పడుతున్న మేఘన, నందు ప్రాణాల కోసం పోరాడుతున్న మేఘన ఇటువంటి పరిస్థితుల్లో దేనిపై ఫోకస్ పెడుతుంది? వెయిట్ అండ్ వాచ్. ఐ లవ్ దీస్ ఎక్స్ప్రెషన్స్. నిత్య, ఆది, ఏమైందమ్మా?
నాకు కావాల్సింది నేను సాధిస్తున్నాను. మేఘనని బాధిస్తున్నాను. ఈ స్కూల్ ఫీజులు జస్ట్ స్టార్టింగ్ అంతే. ఈ అమ్మాయిలు వాళ్ళ ఇంట్లోనూ జీవితంలోనూ చీకటి కమ్ముకోడాలు, తినే ప్లేట్లు ఖాళీ అవ్వడాలు, తన పిల్లల ఫ్యూచర్లు గురించి మేఘన కంటున్న కలలు కడిగిపోడాలు. ఇంకా అవసరమైతే ఆ పిల్లల క్యారెక్టర్లు కూడా నేనే రీడిజైన్ చేస్తాను. మేఘన మొహంలో ఈ ఎక్స్ప్రెషన్ని పర్మనెంట్ గా పెయింట్ చేస్తా. కాదు కాదు, టాటూగా ప్రింట్ చేస్తా. నందు హార్ట్ బీట్ పెరిగింది, నందు హార్ట్ రియాక్ట్ అవుతుంది, ఇప్పుడు పక్కకొచ్చేస్తాను, రేపు పక్కలో దూరిపోతాను అనుకుంటున్న మేఘన మొహంలో ఆశని చిటికెలో చెరిపేసి ఎలా మోకాళ్ల మీద కూలబడేలా చేశానో చూసావా? తను జ్యూస్ తాగుతున్నాడు. ఇక్కడ నా బిడ్డ కడుపు నింపావు, సరే అక్కడ నీ బిడ్డలు కడుపు నిండా తిన్నారో లేదో ఆలోచించావా? వెళ్ళి నీ పిల్లలకి కడుపు నిండా మంచి భోజనం పెట్టు. నేను ఇక్కడుండి సేవలు చేసుకుంటున్నది నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న మనిషి కోసం, ఆయన ప్రాణం కాపాడుకోవడం కోసం. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.